ఏ కోళ్ళ గెలక్కు సరిగే, నువ్వు ముందు సరిగ్గా రాయహే. ఎరా ఎంతవరకు వచ్చింది? రామ్ రామ్ స్వీట్ తీసుకో. ఏంటి స్పెషల్? గెస్ట్ డే చూద్దాం. టుడేస్ ఎయిత్ డే కదా. ఇట్స్ మై బర్త్డే. ఓ సారీ సారీ సారీ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. 3 ఇయర్స్ నుంచి ఎప్పుడు చెప్పలేదే. ఇందుకే చెప్పండి. ఓకే, పార్టీ ఎప్పుడు? పార్టీ నువ్వే ఇవ్వాలి. నేనా? బర్త్డే నీది కదా. బర్త్డే గర్ల్స్ అయినా బాయ్స్ అయినా పార్టీ ఇవ్వాల్సింది మీరే. అయినా నువ్వు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి హెచ్ఆర్ కోఆర్డినేటర్గా సెలెక్ట్ అయ్యావుగా. అది నెక్స్ట్, నీ పార్టీ ఫస్ట్. పార్టీ కాదు కానీ నువ్వు పండగ చేసుకునే స్వీట్ న్యూస్ ఒకటి చెప్తా. ఈరోజు నైట్ మా ఇంటికి వస్తే. తప్పకుండా వస్తాను. హే, లాస్ట్ టైంలో తాగి రావద్దు. అంటే అది ఫస్ట్ ఇయర్ కదా, ఏదో అలా. హ్యాపీ బర్త్డే, హ్యావ్ ఎ స్వీట్. నో థ్యాంక్స్. ఓకే బాయ్ శిల్ప. ఓకే బాయ్. జను జను జను, ఆగవే, నీతో పనుంది. రేయ్, ఎయిడ్స్కి మందు లేదు, నివారణ ఒకటే మార్గం, విచారణ కాదు. యతవా, గర్ల్ ఫ్రెండ్కి మందు లేదు, నివారణ ఒకటే మార్గం. జను 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 ప్లీజ్, ఇది శిల్ప బర్త్డేనే జను. సో వాట్, నేను చేయాలి? గిఫ్ట్కి డబ్బులు లేవే జను జను ప్లీజ్. నా దగ్గర లేవు. నీ దగ్గర డబ్బులు లేవంటే నేను నమ్మను జను. ప్లీజ్ జను, ఒక్కసారికి హెల్ప్ చేయవే. నువ్వు శిల్ప ఇంటికి నైట్ వెళ్ళావా? అది ఫస్ట్ ఇయర్ లో. వెళ్ళావా లేదా? వెళ్ళాను. వెళ్ళేం చూసావ్? వెళ్ళేం చేశాను. అదే ఏం చేసావ్? మందెక్కువ నిద్రపోయాను రా. నిద్రపోయావా? మరి ఈరోజు వెళ్తున్నావా? అందుకే ఈసారి తాకుండా వెళ్దామని. తెల్లయ్యని నీళ్ళు అనుకున్నావా? ఆ అమ్మాయి కొడదనుకునేట్రా? ఇది మాత్రం యాసిడేరా? రే నువ్వు ఎక్కడికి రా, ఈడు అర్థం కట్రా బాబు. ఏంటి తెగాలు ఇచ్చేస్తున్నాడు. ఎరా నువ్వు రావట్లేదు ఎయిడ్స్ రాళ్ళకి, మేము వెళ్తున్నాం. Hey sexy man, someone wants to talk with you. ఆ చెప్పు. అడిగినా చెప్పావుగా. ఏ అబ్బాయి నా అమ్మాయి ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడో నేను అదే చేశాను. అయినా నీ దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటదిగా. జానూనా? అమ్మ జాను, గుడ్ ఈవినింగ్ అంకుల్. నువ్వు వచ్చావుగా, ఇంకా గుడ్ డే ఉంది. ఏంట్రా సడన్ గా? ఊరికే చూసేద్దామని. ఊరికే చూసేదానికి మా ఇల్లు ఏమైనా తాజ్మహలా? హాయ్ ఆంటీ. ఏ రామ్, రారా. ఇదొక లేట్ ఎందుకు రా? ఏంట్రా ఈ మధ్య ఫుల్ బిజీ అయిపోయావా? అలా ఏం లేదంటీ. స్టడీస్ ఎలా ఉన్నాయి? ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఓకే ఆంటీ. వీడు మొహానికి చదువు కూడానా? మీరు వాకింగ్కి వెళ్ళండి, లేకపోతే షుగర్ మాట విందు. అయినా సరే నేను నీ మాట విన్ను, వీడి నదిలి వెళ్ళను. ఆంటీ జాను ఎక్కడుంది? ఇప్పుడు పాయింట్కి వచ్చాడు. అదవా, తను మూడ్ ఆఫ్ అని రూమ్లో ఉందిరా. సిస్టమ్ మీద ఉన్నావా జాను? ఏమైంది, ఎందుకు సీరియస్గా ఉన్నావు చెప్పవే. నీ కోపం తగ్గకపోతే ఈరోజు కాలేజ్లో పీకినట్టు మళ్ళీ పీకే. కానీ సైలెంట్ చాలా వైలెంట్గా ఉంది. ప్లీజ్ రా, నేను భరించలేకపోతున్నాను. ప్లీజ్ 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 జాను జాను జాను, నా మాట జాను. నువ్వు నిజంగానే ఆ రోజు నిద్రపోయావా? ఏ రోజు? అదే శిల్ప ఇంటికి వెళ్ళిన రోజు. ఓ ఆ రోజా? నిజం జాను, మందెక్కువే నిద్రపోయానే. అది తెలిస్తే అందరు నన్ను వీపీలా చూస్తారని అబద్ధం చెప్పానే. నిద్రపోయాడు. ప్లీజ్ జాను, నా నమ్మవే ప్లీజ్. నాకంతకంటే ఎక్కువ టాలెంట్ లేదే, చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు కదే, నాకంత సీన్ లేదని నీకు కూడా తెలుసు కదే. నువ్వే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారే నన్ను? సర్లే విధవా, నమ్ముతాను. ఏయ్, నన్ను ఫోన్లో టీస్ చేసింది నువ్వే కదా. నేను కాదు. వద్దులేమ్మా, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. అయినా మా విషయాలన్నీ నీకెలా తెలిసాయే? ఐఎమ్ జాను, నాకు ఏజెంట్స్ ఉన్నాయి. ఎవరా ఏజెంట్లు? చెప్తారు మరి. పోతే పోనీలే కానీ జాను జాను, శిల్ప కోసం 2000 చదివే. రెండే 2000 జాను, జస్ట్ 2000. నువ్వు మారవరా యదవా, సిగ్గు లేకుండా మళ్ళీ నన్ను అడుగుతావా? సచ్చినోడా. నిద్రపోయావా? ఈయనకెలా తెలిసింది? రే మళ్ళీ ఆంటీ ఆవకాయంటూ ఇంటికి వచ్చినా, జానూని డిస్టర్బ్ చేసినా, దాన్ని డబ్బులు అడిగినా, నీ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ మొత్తం మీ నాన్నకి డీటెయిల్డ్గా ఎంఎంఎస్ చేస్తాను. వదిలే అంకుల్, బాయ్. 2000 కోసం పెద్ద ఫోజ్ గుర్తుంది ఇది, దానికి తోడు ఈడొక్కడు. రే ఏమైందిరా? అది ఎందుకు ఏడుస్తున్నావు?
ఏమైందిరా చెప్పరా కార్తీక్, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? అన్నా, నేను అప్పుడు గుడ్లో ఫిగర్ని పడగొట్టాను కదన్నా. ఫస్ట్ హాఫ్ లో చూసాను, ఏమైంది ఇప్పుడు? తను ఎఫ్ఎన్ఎఫ్ అనుకున్నా. చెప్పు చెప్పు. కానీ తను దేవతన్నా. బా, తమ్ముడు లవ్ స్టోరీ కేక, ఇప్పుడే టైటిల్స్ మొదలయ్యాయి, రండి విందాం. నా లవ్ దేవతన్నా. తమ్ముడు, టైటిల్స్ అయిపోయాయి, అసలు కథ మొదలెట్టు. ఈరోజు నా లవ్ పుట్టినరోజు అన్న. ఇంకేమైంది గిఫ్ట్స్ కోసం పిచ్చెక్కిచ్చుంటుందిగా. లేదన్నా, నేనే గిఫ్ట్ ఇద్దామని తన రూమ్కి వెళ్ళా. బంగారం పెట్టుమన్నమాట. నేను బెడ్రూమ్ లో ఉండగానే అది ఇంకో అబ్బాయితో ఎంటర్ అయిందన్నా. అమ్మని, ఎంత ముదురది. లేదన్నా, నేను కూడా అలానే అనుకున్నా, కానీ అది ఒక దేవతన్నా, దేవత, నిజంగా దేవతన్నా. నా బంగారం నువ్వు, నేను చూసుకుంటాను. నిజంగా ఈరోజు నా లైఫ్ లో మర్చిపోలేను. నన్ను చూస్తే చిరాకు పడే నువ్వు ఈరోజు రూమ్కి రమ్మంటావు, ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. కల కాదు, నా కర్మ. నేను కార్తీక్ ని లవ్ చేసిన విషయం నీకు తెలుసు కదా. అవును. వాడికి వచ్చే ఏకాదశి రోజు పెద్ద ప్రాణగండం ఉంది. నా గండమా? ఆ గండంలో నుంచి వాడిని బయటపడేయాలంటే కన్యారాశిలో పుట్టిన నేను తులారాశిలో పుట్టిన అబ్బాయితో డేటింగ్ చేయాలని మా గురువు గారు చెప్పారు. నా కర్మ కొద్దీ అది నువ్వే అయ్యావు. బంగారం, నీలాంటి లవర్ కార్తీక్ కి దొరకటం నిజంగా కార్తీక్ ఏ జన్మలో చేసుకున్నప్పుడు. నేను నా కార్తీక్ కోసం ఏదైనా సాక్రిఫైస్ చేయడానికి రెడీ. కార్తీక్ అంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఎందుకన్నాను ఎక్కడికి వెళ్ళింగో, కలరింగ్ కవర్ చేయడానికా? లేదురా, అమ్మాయికి సైట్ అయ్యడానికి. మూసుకొని పని చూసుకో. ఎందుకు సీరియస్ అయిపోతున్నాం? మేము బయటకు వెళ్తాం, చెప్పొచ్చు కదా. ఇంకెక్కడికి వెళ్తారా? నా లవర్ దగ్గరికి వెళ్తున్నా. నేను ఎక్కడికి వెళ్తానా బాబు? ఈ ఫిగర్ ఏరియాలో ఉంటుంది అల్కాపూర్ రా. నా గర్ల్ఫ్రెండ్ అదే ఏరియా. వెళ్దాం పదా. పదా, మీరు పెరిగి సెట్ చేసుకోవాలి. ఓన్లీ మీటింగ్ లేనా, టిఫిన్ లేవన్నా ఉన్నాయా? వేడి సేవలో లేదా బండితి. బావా, అల్కాపూర్ కాలనీ ఎక్కడ బా? ఫేస్ నెంబర్ 3 రా. నా ఫిగర్ ఇది అపార్ట్మెంట్ రా. ఫ్లాట్ నెంబర్ 106 రా. కొంప ముంచేసారా, ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటది? ఏమైందిరా, ఎందుకు అలా అడుగుతున్నావు? నా ఫిగర్ అదే ఫ్లాట్ లో ఉంటుందిరా. బావా, నా సిన్సియర్ లవ్ రా. ఈ సిన్సియారిటీ చెట్ల పట్ట అమ్మాయి ఎలా ఉంటుంది? ఎవరికి మాట్లాడుతున్నా? టెన్షన్ పెట్టకు బావా, భయం వేస్తుందిరా. అది లేకుండా బ్రతకలేనరా. ఎందుకు టెన్షన్ పడతావురా? ఇద్దరు అక్క చెల్లెలు ఎందుకు కాకూడదు? అయితే నువ్వు నన్ను బావ అనకూడదు. ఉండు, ఇక్కడ ఉండు, చూసొస్తా. నువ్వేంట్రా ఇక్కడ? నువ్వే కదా అమ్మని ఎస్ఎంఎస్ చేసావు. ఎస్ఎంఎస్ కరెక్ట్ చదివావా? ఏంకి పిఎంకి తేడా తెలీదా? కింద వెయిట్ చేస్తాను. సరే. ఏమైందిరా? మొట్టుగా వేసింది, వస్తుంది, వెయిట్ చేయి. భయమేస్తుందిరా. రే ఓ, ప్రతిదానికి ఎందుకు భయపడిపోతారా? వస్తుండు. అది వస్తుంది. ఫుల్ రిచ్ ఎవరైతే? ఓకే, ఎంజాయ్ బావా. తొందరగా పోనీ. ఏంటి అంత కంగారు ఉన్నావు? చెప్పబెట్టుకోడికి మన సంబంధం ఏంటి? తెలిసే ముందే అసలే తిక్కెక్కో, కొడతాడు. ఆడు తిక్కెక్కో నీకు తెలుసు? అసలు ఎందుకు కొడుతుంది? నాకు ఏం అర్థం కావట్లేదు. ఆడు మనకల పర్వతాడు. ఈ బండి ఒకటి ఎప్పుడు పెట్రోల్ అయిపోద్ది?